నాలుగున్నర సంవత్సరాల కాలం పాటు అన్ని పార్టీలు చక్కగా సహకరించినాయి. సభ్యులందరూ కూడా క్రమశిక్షణతో సభలో హుందా వివరించారు. మన దేశంలో దేశ రాజధానిలో ఒక ఫంక్షన్ పోయినప్పుడు తెలంగాణ శాసనసభ చాలా గొప్పగా నిర్వహిస్తున్నట అని చెప్పి కితాబు ఇచ్చినట్టుగా వారు చెప్పుకున్నారు. ఆల్మోస్ట్ వారు వేడుకోలు పలుకులు పలికిండ్రు. ప్రజాస్వామ్యంలో ప్రజల సమస్యల పరిష్కార వేదికలు, ప్రజల సమస్యల చర్చ వేదికలు అత్యున్నతమైనవి అసెంబ్లీ పార్లమెంట్. జనరల్గా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయంటే ఆ రాష్ట్రంలో ఉన్న అనేక వర్గాల ప్రజలు వాళ్ళ వాళ్ళ సమస్యలు చర్చకు వస్తాయని, వాటికొక పరిష్కార మార్గం చూపిస్తారని చెప్పి ఆశపడతారు. కానీ ఎందుకో రాను 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 కేసీఆర్ గారికి చట్ట సభల మీద విశ్వాసం సన్నగిల్లింది అనడానికి సజీవ సాక్ష్యమే మొన్నటి సమావేశాలు. ఈ సంవత్సరం బడ్జెట్ సమావేశాలు కేవలం 11 రోజులు మాత్రమే జరిగినాయి. ఇప్పుడు వర్షాకాల సమావేశాలు ఒకరోజు కంటిన్యూస్ తీసేస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయిన సందర్భంగా ఒక డే పోతుంది కాబట్టి, అంటే మూడంటే మూడు రోజులు మాత్రమే సమావేశం జరిగింది. మళ్ళీ సమావేశం జరిగేటువంటి ఆస్కారం లేదని చెప్పి స్పీకర్ గారు ఆల్మోస్ట్ చెప్పిండు. అంటే ఈ సంవత్సరం మొత్తం శాసనసభ సిట్టింగ్ డేస్ 14. సమైక్య రాష్ట్రంలో ఉన్ననాడు బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 15 మొదలైతే ఏప్రిల్ 31 వరకు జరిగేటివి. అంటే ఆల్మోస్ట్ 45 డేస్. 45 డేస్లో సిట్టింగ్ డేస్ 31-32 డేస్ జరిగేది. అట్లనే వర్షాకాల సమావేశాలు కూడా 15 రోజులు తగ్గకుండా జరిగేది. శీతాకాల సమావేశాలు కూడా ఆల్మోస్ట్ 15 రోజులు తగ్గకుండా జరిగేది. అంటే 55 నుంచి 60 రోజుల సిట్టింగ్ డేస్ ఆనాడు శాసనసభలో జరిగేటి. జనరల్గా శాసనసభ్యులను ఎన్నుకున్నది శాసనాలు చేయడానికి, రాష్ట్ర ప్రజానీకానికి ఒక మంచి ప్రణాళికలు రచించి మంచి చట్టాలు చేసి మెరుగైన ప్రజలకు అనుకూలమైనటువంటి పరిపాలన అందించడం వాళ్ళ లక్ష్యం. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు 14 రోజులు మాత్రమే శాసనసభ జరిపి మీ ఎమ్మెల్యేల బాధ్యతలు చట్టాలు చేసేది కాదు, శాసనం చేసేది కాదు, మీరేమైనా గ్రామాలలో ఉండాలి, కాన్స్టెన్సీలలో ఉండాలి, పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసేవాళ్ళుగా, ఆఫీసులకు ఫోన్ చేసేవాళ్ళుగా, ఇతర పార్టీలు ఎవరైనా గొంతు విప్పితే లేదా ప్రజలు ప్రభుత్వానికి విమర్శ చేస్తే వాళ్ళు ఎట్లా కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లో బెదిరించాలి, ఎట్లా జైలుకు పంపాలి, ఎట్లా అణిచివేయాలి, మీరు ఇతర పార్టీలను తిరిగితే మీ కళ్యాణ లక్ష్మి రాదు, మీకు పెన్షన్ రాదు, రైతు బంధువు రాదు, సొమ్మేవ మాతింటున్నారు, మీరు వాళ్ళ పాట పాడుతున్నటువంటి వెకిలి మాటలు, వెకిలి చేష్టలు ఇవాళ వాళ్ళ వృత్తిగా మారిపోయినాయి. అంటే ఎమ్మెల్యేల వృత్తులు, ఎమ్మెల్యేల విధులు ఎంత దిగజారిపోయినాయో దాన్ని బట్టి అర్థం కావాలి. నేను చాలాసార్లు అడిగిన ముఖ్యమంత్రి గారిని, ఎన్ని రోజులు అంటే అన్ని రోజులు చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మాకేం అభ్యంతరం లేదు అని చెప్పిన ముఖ్యమంత్రి, మరి ఎందుకు ఈ సంవత్సరం ఈ పద్ధతి అడాప్ట్ చేసుకుండో ఇవాళ ప్రజానీకమంతా కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుతాను. రెండవది, జనరల్గా 13 పార్టీలు 14 పార్టీలు ఉండేవి శాసనసభలో. మేము
సమైక్య రాష్ట్రంగా ఉన్నాడు 12 పార్టీలు 13 పార్టీలు కూడా శాసనసభలో ఉండేది కానీ వల నాలుగు పార్టీలు మాత్రమే బిఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాలుగే పార్టీలు 13 పార్టీలు ఉన్ననాడు కూడా అదే శాసనసభలో అన్ని పార్టీల వాళ్ళకు కూడా బిఎస్సి కి పిలిచేటువంటి సాంప్రదాయం ఉండే బిజినెస్ అడ్వైజరీ కమిటీ శాసనసభ ఎట్లా నిర్వహించాలి శాసనసభలో ఏ అంశాలు చర్చించుకోవాలి ఏ పార్టీలకు ఎట్లా అవకాశం ఇవ్వాలి ఇదంతా కూడా శాసనసభ నిర్వహణ అంతా కూడా అన్ని పార్టీలతో కూడినటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ చేత మనకు నిర్ణయించబడుతుంది కానీ దురదృష్టవశాత్తు భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ ఈ దేశాన్ని ఒక సుస్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తున్న పార్టీ అనేక రాష్ట్రాల్లో అధికారం నడుపుతున్న పార్టీ నాకు తెలిసి బెంగాల్ తరహాలో ఒకటే పార్టీ గుజరాత్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ 27 సంవత్సరాల అధికారాన్ని కొనసాగించి మళ్ళీ ప్రజల ఆశీర్వాదం కోసం పోతే గొప్ప మెజార్టీతో మళ్ళీ అధికారాన్ని కట్టబెట్టింది అంటే 32-33 సంవత్సరాల భారతీయ జనతా పార్టీ ఒకటే రాష్ట్రంలో పరిపాలించినటువంటి అనుభవం ఉన్న పార్టీ అలాంటి పార్టీకి ఇవాల బిజినెస్ అడ్వైజరీ కమిటీలో మీకు స్థానం లేదని చెప్పి పిలగొట్టింది ఎంత బాధ అంటే ఆనాడు జయప్రకాష్ నారాయణ గారు ఒక్కరే ఒక శాసనసభ్యులు ఆనాడు బీఎస్సీలో ఉండే కిషన్ రెడ్డి గారు కూడా ఒక్కరే గెలిచిండు బీఎస్సీలో ఉండే సిపిఐ సిపిఎం అన్ని పార్టీ బీఎస్పీ అన్ని పార్టీలు కూడా ఒకటే శాసనసభ్యులు ఉన్నప్పటికీ కూడా బీఎస్సీలో స్థానం కల్పించి ఇవాళ ముగ్గురు శాసనసభ్యులు కలిగినటువంటి భారతీయ జనతా పార్టీని మాత్రం ఇవాళ బీఎస్సీకి అనుమతించలే అంటే భారతీయ జనతా పార్టీ పట్ల కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి ఎంత అక్కసు ఎంత ద్వేషం ఉందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది జనరల్గా కొన్ని వందల రూములు ఉన్నాయి 244 మంది శాసనసభ్యులు దాదాపు 36-37 మంది మంత్రులు 40 మంది మంత్రులు ఉన్నటువంటి ఆ ప్రాంగణంలో అందరికి కూడా రూములు ఉంటాయి ఎందుకంటే శాసనసభ సమావేశం జరుగుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా అసిస్ట్ చేసేటువంటి పిఎస్లు కావచ్చు పిఎలు కావచ్చు లేదా సమాచారాన్ని రాసిచ్చేటువంటి పార్టీ నాయకులు కావచ్చు ప్రతి ఒక్కరికి ఆ సమావేశం జరుగుతున్నంతసేపు రూములు ఉంటాయి కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రం రూమ్ లేదు మేము వేడుకున్నాం అయ్యా మేము వస్తే ఎక్కడ కూర్చోవాలి గేట్ల బయట అసెంబ్లీ గేట్ల బయట నిలబడినా అంటే మా స్థాయి తీర్చేస్తలేరు మీరు మమ్మల్ని అవమానపరచలేరు మీరు మేము నిజాం క్లబ్కి వచ్చి కూర్చొని శాసనసభకు వస్తున్నాం అనేది మాకు ఇన్సల్ట్ కాదు స్పీకర్గా మా గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మా హక్కులు కాపాడేటువంటి కర్తవ్యం మేమేది ఉందని చెప్పి వేడుకున్నప్పటికి కూడా ఇవాళ చివరి శాసనసభ సమావేశ సందర్భం కూడా మాకు రూమ్ ఇవ్వలేదు మేము సెక్రటరీలకు ఇచ్చిన రూములలో కూర్చొని మేము నోట్స్ రాసుకున్నాం ఒక గంత హీనమైనటువంటి పద్ధతి ఆచరించినటువంటి స్పీకర్ గారు మాత్రం గొప్పగా నిర్వహిస్తున్నారు అని మాట చెప్తున్నప్పుడు దయ్యాలు వేదాలు వలించినట్టుగానే ఉన్నవి అన్నీ కూడా చట్టాల రూపంలో ఉండవు సభను నడిపే పద్ధతిలో అనేక సందర్భాల్లో ఒక్కొక్కసారి రూల్ పొజిషన్ లేకపోయినప్పటికీ కూడా కన్వెన్షన్స్ ఉంటాయి కొన్ని పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులు పాటించే సాంప్రదాయం ఉంటుంది కానీ ఈ అసెంబ్లీలో ఈ స్పీకర్ గారు ఎక్కడ కూడా ఆ కన్వెన్షన్స్ పాటి సందర్భం లేదు ఇవాళ అధికార పార్టీ మాట్లాడుతున్నప్పుడు ఎన్ని గంటలైనా మాట్లాడచ్చు ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చు కానీ ప్రజల పక్షాన ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి పార్టీలుగా ప్రతిపక్ష నాయకులుగా మేమైనా సమస్యలు తీసుకొని ప్రస్తావిద్దామంటే మాత్రం అక్కడ స్పీకర్ గారు మామకం చూడరు స్పీకర్ గారు అటుముఖం చూసి ఆ మంత్రుల ముఖము ముఖ్యమంత్రి ముఖం చూసి మా దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా బెల్లు కొడుతూనే ఉంటాడు అంటే మా ఫ్లో రాకూడదు మేము ప్రస్తావించకూడదు ఇవి ప్రస్తావిస్తే మాకు ప్రభుత్వం నెగిటివ్ అవుతుంటాడు భయం అమరేందో ఎన్నడూ కూడా ఇవాళ మాలాంటి నిలబడ్డం అంటే నిమిషంలోనే బెల్లు మోగుతుంది మేము పదే పదే రిక్వెస్ట్ చేసినాం అయ్యా
ఇక్కడ ప్రతిపక్ష పార్టీ మేమున్నాం. నిన్న స్వయంగా ముఖ్యమంత్రి గారు శాసనసభలో ఏం డిక్లేర్ చేసిండు, బీఆర్ఎస్ పార్టీకి మిత్ర పక్షంగా ఉండే పార్టీ, మేము గొప్పగా కలిసిమెలిసి ఉండేటువంటి వాళ్ళం, ఎంఐఎం పార్టీ అని చెప్పారు. అంటే మీరిద్దరు అలైడ్ పార్టీస్ అన్నప్పుడు, మీరిద్దరు మిత్రపక్షాలు అయినప్పుడు మీరు ఎట్లా ఆ పార్టీని ప్రతిపక్షంగా చెప్తారు? ఇవాళ నిన్న చూస్తే అధికార పార్టీలో ఉన్న శాసనసభ్యులు కూడా అంత గొప్పగా పోడరు, అంత గొప్పగా నిన్న ఎంఐఎం పార్టీ పొగిడింది. అంటే మొత్తం దేశంలో ఇంత గొప్ప ముఖ్యమంత్రి లేడు, ఇంత గొప్ప పరిపాలన ఎక్కడ లేదని చెప్పేటువంటి మాటలు చూస్తూ ఉంటే, అంటే అధికార పార్టీ ఇటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ, సోకాల్డ్ ప్రతిపక్షంలో పార్టీ, ఈ రెండు ఒకటని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రకటించడమే కాకుండా వాళ్ళ మాటలు వాళ్ళు చేస్తూ చూస్తూ ఉంటే ఎంత జుగుప్సాకరంగా వీళ్ళ బంధం కొనసాగుతూ ఉందో. తెలంగాణ ప్రజలుగా మీరే బెస్ట్ జడ్జెస్ కావడం అర్థం చేసుకోమని చెప్పుకోవడుతున్నాను. మేము ముఖ్యమంత్రి గారికి, సభ స్పీకర్ గారికి ఒక అప్పీల్ చేసాము, అయ్యా సభలలో ఎవరి పార్టీల వేదికల మీద వాళ్ళు ఏదైనా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది, కానీ శాసనసభలో మీరు మేము మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ మేము మాట్లాడుతున్న దానికి మీరు సమాధానం చెప్తారు కాబట్టి దీంట్లో ఎవరిది నిజమో ఎవరిది అబద్ధమో తేల్చుకునేటువంటి అధికారం ప్రజలకు ఉంటుంది. ఇవాళ కోర్టుల కదా ఇద్దరు అడ్వకేట్లు వాదించిన తర్వాత జడ్జి గారు ఎట్లా జడ్జిమెంట్ ఇస్తారో, ఇవాళ పార్టీలకు కూడా జడ్జిమెంట్ ఇచ్చేవాళ్ళు నిజమైన న్యాయ నిర్ణేతలు, న్యాయ దేవతలు ప్రజలు మాత్రమే, మీరు ఇక్కడ చర్చించండి అని చెప్పి చెప్పినాం. కానీ వాళ్ళకు ప్రజల మీద విశ్వాసం లేదు కాబట్టి, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు, ప్రజాస్వామిక వేదికలైనటువంటి చట్ట సభల మీద విశ్వాసం లేదు కాబట్టి ఇవాళ బుల్డోజ్ చేసే ప్రయత్నం చేసిండు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యం, ఇక మళ్ళీ శాసనసభ సమావేశం జరుగుతాయో తెలియదు కానీ ఇక బాయ్ బాయ్ చెప్పినట్టే ఈ ప్రభుత్వానికి తెలంగాణ ప్రజలు బాయ్ బాయ్ చెప్పినట్టుగా నేను భావిస్తూ ఉన్నా, వీడుకోలు పలికినట్టుగా నేను భావిస్తూ ఉన్నాను.